స్నేహమండి, శ్రీలక్ష్మి గారు నెల్లూరు నుంచి రాస్తున్నారు. భోజనం చేసిన తర్వాత వ్రతం చేసుకోవచ్చా తెలియచేయగలరంటూ కోరుతున్నారు. భోజనం చేసిన తర్వాత వ్రతం చేసుకోవచ్చా అంటే, బహుశా మీరేదైనా చికిత్సలో భాగంగా, ఔషధ సేవనంలో భాగంగా భోజనం చేసి ఉంటారు. అలా భావిద్దాం. భోజనం చేయడం కూడా ఒక ఔషధమే, అన్నం కూడా ఔషధం. అన్నం మితంగా తింటే ఆరోగ్యం, అన్నం అమితంగా తింటే అనారోగ్యం. ఆరోగ్య అనారోగ్యాలు అన్నంపై ఆధారపడి ఉంటాయి. దేహము, వయస్సు, కాలము, ఈ మూడింటి మీద ఆధారపడి కొన్ని కొన్ని రోగాలలో భోజనం చేయడం తప్పనిసరి. కాలాతిక్రమణ చేస్తే అనారోగ్యం పెచ్చుమీరుతుంది. కాబట్టి ఆ షుగర్ వ్యాధి, బీపీ, ఇంకేమైనా సమస్యలు ఉంటాయి, ఆయా రోగాలకు కారణంగా ఒక్కొక్కసారి పొద్దున్నే భోజనం చేయడం తప్పనిసరి అంటూ ఉంటారు. అలాంటి సమయాలలో భోజనం చేసిన దోషం స్నానం చేస్తే పోతుంది అంటుంది వశిష్ఠ స్మృతి. ఒక మహానుభావుడు చెప్పాడు కాబట్టి ఆ వశిష్ఠ వాక్యాన్ని మనం గమనించి, వశిష్ఠ సూక్తాలను గమనించి, గౌతమ స్మృతిలో కూడా ఇలాంటి వాక్యాలు ఉన్నాయి కాబట్టి గౌతమ సూత్రం అని చెబుతారు. అనేక సందర్భాలలో ఇటువంటి విపత్కర సమయాలలో ఆధునిక ధోరణులకు ఉపయోగపడేటటువంటి అనేక ధర్మ సూక్ష్మాలు గౌతముడు వివరించాడు. కాబట్టి ఏ సందర్భం వచ్చినా గౌతమ సూత్రంలో అని చెప్పేస్తూ ఉంటారు. ఈ సందర్భంలో భోజనం చేసిన తర్వాత వ్రతం చేయవచ్చునా అంటే, స్నానం చేస్తే భోజనం చేసిన దోషం పోతుంది. మహాభారతంలో ఆ కుండలాలను తీసుకుని వచ్చే సమయంలో వాడెవడో భక్షణం చేశాడు, కుండలాలు కనిపించలేదు, దానితో ఏం చేయాలి అంటే స్నానం చేసి రండి అని చెబుతుంది ధర్మం. స్నానం చేసి వచ్చాక అతడికి అతిథి కనిపించింది, కుండరాలు లభించాయి. కాబట్టి భక్షణం చేస్తే, భోజనం చేస్తే, ఏదైనా తింటే తిన్న దోషం స్నానంతో పోతుంది. కాబట్టి ఒకవేళ అలాంటి విపత్కర పరిస్థితుల్లో మీరు భోజనం చేసిన తర్వాత వ్రతం చేసుకోవచ్చునా అంటే, భోజనం చేయకూడదు, అవసరం మీత్యా చేస్తే వ్రతం చేసే ముందు స్నానం చేసి కూర్చోండి, సరిపోతుంది. ఇది సులభమైన ఉపాయం మాత్రమే, అవసరార్థం రీత్యా పాటించవచ్చు. చాలా సంతోషం గురుగారు, ఇప్పటివరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి మరి చాలా మంది ప్రేక్షకులు ఉత్తరాల ద్వారా రాసిన అనేక ధర్మ సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. నమస్కారం. కృష్ణార్పణము.